హే గాయ్స్, మధు హియర్. ఈరోజు మనకు వచ్చిన క్వశ్చన్, గో లాకర్ యాప్ ఉండి మనం లాక్ వేసుకున్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ లాక్తో పాటు మీరు ఒక సిస్టమ్, మీ ఫోన్ లాక్ పెట్టుకున్నా ఈ లాక్ ప్లస్ ఆ లాక్ రెండు ఈ ఒకటి కొట్టిన తర్వాత ఇంకోటి కొట్టడం జరుగుతుందన్నమాట. సో ఇలా కాకుండా మీరు ఒక ఈ యాప్ లాక్ ఒకటే పడాలనుకోండి, సో మనం ఫోన్ లాక్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. సో అది ముందుగా ఎలా చేయాలంటే, ఇక్కడ గో లాకర్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, సో నేను మామూలుగా చూపిస్తాను మీకు అసలు లాక్ ఎలా వేయాలి అన్నది ఇవాళ. సో నేను మామూలుగా ఇలా తీసి ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్తాను. ఓకే, సో నేను ఇక్కడ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీలో, సో నేను ఆల్రెడీ పిన్ యాక్టివేట్ చేశాను అన్నమాట. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ టైప్లో ప్యాటర్న్ అని క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇలా ప్యాటర్న్ అడుగుతుందన్నమాట. సో మీరు ఏ ప్యాటర్న్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్యాటర్న్ ఇలా సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేశారనుకోండి, సో ప్యాటర్న్ ఇప్పుడు మనకి సెట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఫోన్ లాక్ వేసామనుకోండి, చూడండి ఏమవుతుందో. సో ఇప్పుడు నేను మళ్ళీ లాక్ తీస్తున్నాను దీన్ని, చూసారా. సో ఇప్పుడు మన యాప్ లాక్ అనేది అన్లాక్ అయింది. ఇప్పుడు మళ్ళీ చూసారా ఫోన్ లాక్ అనేది వచ్చింది మళ్ళీ. సో ఇలా రెండుసార్లు చేస్తే కానీ మనకి అన్లాక్ అవ్వదన్నమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులో ఫస్ట్ మెథడ్ వచ్చి, సో మీరు ముందుగా సెట్టింగ్స్లో, సో ఇక్కడ సెక్యూరిటీలో ఇక్కడ స్క్రీన్ లాక్ అని ఉంటుందన్నమాట. సో మీరు ఫోన్ ప్యాటర్న్ ఒకసారి టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత నన్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఫోన్లో పెట్టిన స్క్రీన్ లాక్ అనేది ఉండడం జరగదు. లేదు దీన్ని అలాగే ఉంచాలి కానీ నాకు పడకూడదంటే గో లాకర్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్లో సెక్యూరిటీ, ఇక్కడ చూసారా యూజ్ ద స్క్రీన్ లాక్ అని ఉంది. సో దీన్ని డీయాక్టివేట్ చేశారనుకోండి, సో మనకి అప్పుడు ఈ యాప్ లాక్ ఒకటే కనబడుతుంది అన్నమాట, ఫోన్ లాక్ అనేది అడగడం జరగదు. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ తీసాం. అలాగే మనం ఇందులో కూడా టర్న్ ఆఫ్ స్క్రీన్ లాక్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ కూడా తీయాలి. సో మీరు ఫోన్ సిస్టమ్ పాస్వర్డ్ పెట్టండి, నన్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫోన్ లాక్ అనేది ఉండదన్నమాట, యాప్ లాక్ అనేది ఉండడం మాత్రమే జరుగుతుంది ఇప్పుడు. చూసారా, సో డైరెక్ట్గా మనకి ఫోన్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. సో ఇలా మనం రెండు లాక్లు కాకుండా మీరు యాప్ లాక్ కావాలనుకుంటే యాప్ లాక్, లేదా ఫోన్ లాక్ కావాలండి ఫోన్ లాక్, ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.